బహుజనవాదం అనేది ఫ్లరిష్ అయ్యే అవకాశం ఉంటుందా తెలంగాణలో? ఇప్పుడే కాదండి, ఎప్పుడో ఫ్లరిష్ కాలే. మనం హైప్ ఇచ్చినాం మన యూట్యూబ్ ఛానళ్ళలో, మీడియాలో. కొంతమంది లీడర్లను పట్టుకొని వాళ్ళే దేశభక్తులు, వాళ్ళే దేశముదురులు, వాళ్ళని మించిన దళితులు లేరు. తెలంగాణ సమాజం ఒక భిన్నమైన సమాజం. ఇది బీహార్ సమాజం లాంటిది కాదు. నేను ఇది ఆ కాలంలోనే నలుపు అనే ఒక పత్రికలో కన్షీరామ్ గారు వచ్చి ఇక్కడ ఇక్కడ ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు టైంలోనే, ఎందుకంటే అక్కడ చూపించినంత డిస్పారిటీ ఇక్కడ కనబడదు. ఇక్కడ రాజకీయాలు అప్పటికంటే, కన్షీరామ్ రావడానికంటే ఒక 60 సంవత్సరాల ముందు నుంచి ఒక క్లాస్ ఫార్మేషన్ అనేది జరుపుకుంటూ వచ్చింది. లెఫ్ట్ డామినేషన్ అనేది వండుకుంటూ వచ్చింది. లెఫ్ట్ డామినేషన్ డామినేషన్ ఉన్న చోట ఇటువంటిది, ఈ లెఫ్ట్కి జీవసత్వాలు ఇచ్చింది కూడా దళిత సామాజిక వర్గాలే. నక్సలైట్ మూమెంట్ వచ్చింది, దానికి దళితులే. ఎప్పుడు కూడా 2-3% దాటలేదండి. అది ఇంకా దీనికి కారణం ఏంటంటే, మిగతా చోట్ల ఓబీసీలు తక్కువ ఉండి ఎస్సీలు కూడా సమ ఉజ్జీలు ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఇవాళ ఎస్సీల నాయకత్వంలో బీసీలు పనిచేయమంటే అసలు నాకు ఇది అర్థం కాదు. ఈ నిచ్చిన మెట్ల వ్యవస్థ అని చెప్తున్నారు. పై మెట్టువాడు కింది మెట్టువాడు కింద ఎందుకు పనిచేస్తాడు? మొదట ఈ బహుజన వాదం అనేటువంటిది బీసీల అవపోసను పట్టుకోవాలి. ట్రస్ట్ మీ, ఒక్క మేధావి కూడా బహుజన వాదముతో లేడు బీసీలలో. ఒక్క ప్రొఫెసర్ కూడా దాన్ని బోధించలేడు. ఒక్క విద్యార్థి కూడా దాన్ని, చివరికి ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళుగానే తమ అస్తిత్వాన్ని చాటుకునే ఈ 5 ఏళ్ల పాటు కూడా అలాగే ఉంటుందని అంటున్నారు. బీజేపీకి ఉన్నంత స్కోప్ కూడా బహుజనవాదానికి ఉండదు. బీజేపీకి బహుజనవాదానికి సంబంధమే లేదండి. బీజేపీ ఒక 85% పోస్ట్, ఐ మీన్ జనాభా ఫోర్స్ అనుకుంటున్నాం. బహుజనవాదం అనేది ఇంకా ప్రిలిమినరీ లెవెల్లో ఉంది. బీసీలు అందరూ, మాకు కులం లేదు, మేము దళితులతో భోజనం చేస్తాం, అంతర్గత వివాహాలు చేసుకుంటాం, మేమందరం ఒకటే అని అనుకుంటే తప్ప బహుజన అనే, అసలు బహుజన అనే కాయినేజ్ తప్పు. అరే ఈ రాష్ట్రంలో ఒక ఎస్సీ అనడానికి అవకాశం లేదు. మాలనా మాదిగా నానాల అట్లాంటిది బీసీ వచ్చి ఎస్సీ వచ్చి ఎట్లా కలుస్తారండి? ఇదంతా ఏంటంటే ఓటర్లను ఒక ఇది చేసి అధికారంలోకి రావడం కోసం ఏదో పవర్లోకి, అది రారు. ఎవరితోటో పొత్తు పెట్టుకోవాలా, లేదా అది కూడా సాధ్యం కానప్పుడు ఏదో పార్టీలో కలవాలి, ఇదే జరుగుతుంది. అంతే తప్ప ఒక సైద్ధాంతిక ప్రాతిపదిక లేని ఏ పార్టీ కూడా మన జాలదు. నంబర్ 1 బీజేపీకి అన్రిటర్న్ సిద్ధాంతం నడుస్తుంది, అన్రిటర్న్ లా నడుస్తుంది, అన్రిటర్న్ ఏమో మెసేజ్ పోతుంది పబ్లిక్లోకి. ఎవరు రాముడి రూపంలో పోతుంది, తలంబ్రాల రూపంలో పోతుంది, కంకణం రూపంలో పోతుంది, బొట్టు రూపంలో పోతుంది. కాబట్టి బీజేపీని ఇక్కడ అడ్డుకట్ట వేయాలని అనుకుంటే అది పొలిటికల్ స్ట్రాటజీతోటి సాధ్యమవుతుంది తప్ప ప్రజలను బ్లేమ్ చేసి వీళ్ళందరూ మూర్ఖులు అనడానికి లేదు. వాళ్ళ విశ్వాసం పట్ల వాళ్ళు పోతున్నా. కాబట్టి తెలంగాణ డెఫినెట్గా బీజేపీకి ఆస్కారం ఉంది. నెక్స్ట్ రోలో బీజేపీ ముందుంటుందని నేను అనుకుంటున్నాను.